ఎట్లా నడుస్తుంది మీరు అక్కడికి సర్వే కోసం పోయినట్టు ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు అక్కడ సో ఉపయన్నికలకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తుంటే ఒక్కొక్క విషయము సో ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటి అనేది కూడా మనకు అన్ని విషయాలు కూడా బయటకొస్తున్నాయి సో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా మేము అంటే సర్వేకి సంబంధించి పూర్తి రిపోర్ట్ మనము ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పూర్తి రిపోర్ట్ను బయటపెట్టకూడదు కాకపోతే అక్కడ ఉన్న జరిగిన అక్కడ ఉన్న ప్రజల్లోకి వెళ్తున్న అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే అసలు ఏ పార్టీ పరిస్థితి ఏంటి ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఏ పార్టీలకు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అనే దాని మీద మనము చర్చించుకోవచ్చు ఓకే సో నేను ప్రధానంగా అన్ని మండలాలు ఓరగా తిరిగినప్పటికీ ప్రధానంగా రెండు మండలాలు పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి ఎక్సెల్లోకి కూడా తీసుకున్నాను ఇంకా మిగతా మండలానికి కూడా పూర్తి స్థాయిలో కౌంట్ చేయాల్సి ఉంది సో చేసినంత వరకు చూస్తే ఓరల్గా చూస్తే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు మాత్రం తీవ్రంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నాయి సో ప్రజల నుంచి వస్తున్న విషయం ఏంటంటే ప్రధానంగా మనం ఒక క్వశ్చనర్ తయారు చేసినాం ఎస్ ఇందులో క్వశ్చనర్ ఏంటంటే కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది సో మరొకటి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు కాబట్టి రాజగోపాల్ యొక్క ఆయన యొక్క రాజీనామాను మీరు సమర్థిస్తున్నారా ఈ రెండు క్వశ్చన్స్ ప్రధానంగా అందులో పెట్టడం జరిగింది తర్వాత మీ యొక్క అభిప్రాయం అంటే ఏ పార్టీ వైపు మీరు ఈసారి ఈ ఉప ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటున్నారు అనే అంశాన్ని కూడా ఈ క్వశ్చన్లో పెట్టాం మొత్తం ఓవరాల్గా 5 క్వశ్చన్లు పెట్టినాం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలన ఎట్లా ఉంది మోడీ పాలన ఈ 8 సంవత్సరం ఏ విధంగా అనిపిస్తుంది అనే అంశాన్ని కూడా ఆ క్వశ్చన్ కూడా పెట్టినాం ఎన్ని శాంపిల్స్ తీసుకొని ఉంటారు మీరు మొత్తం మీద మునుగోడులో దాదాపు 238,000 ఓట్లు ఉన్నట్టున్నాయి మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకుంటారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అంటే ఓవరాల్గా మన ఏదో రోడ్డు మీద కనపడే వాళ్ళది కాకుండా కొన్ని కాలనీలకు వెళ్ళి జంలింగ్ వెళ్ళి అసలు కాలనీలో ఉన్నవారు కొంతమంది చెలకల్లో పనిచేసుకుంటున్న వారిది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మేము ఎంచుకున్నాము దాదాపుగా ఇప్పటి వరకు 500 శాంపిల్స్ తీసుకున్నా ఈ రెండు మండలాల్లో కలిపి సో మిగతా మండలాల్లో కూడా కొన్ని ఇంకా షాంపిల్ ఒక 300 శాంపిల్స్ తీసుకున్నా సో ఓవరాల్ ఇంకా అక్కడ మండలాల్లో ఇంకా షాంపిల్స్ తీసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాం సో ఓవరాల్గా చూస్తే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తీసుకున్న ఆ ఒక షాంపిల్స్ చూసుకుంటే ఒక విచిత్రంగా ఉందండి ఎలక్షన్స్కి సంబంధించి సో ఎలక్షన్ అక్కడ జనాల్లోకి వెళ్తే ప్రధానంగా ఈ రెండు పార్టీలు డబ్బులు ఇస్తాయన్న విషయంలో ఒక ఆలోచనతో ఉన్నారు వాళ్ళు ప్రధానంగా బీజేపీ ఓకే మెయిన్ రాజగోపాల్ రెడ్డి బీజేపీని కూడా కాదు రాజగోపాల్ రెడ్డి విపరీతంగా డబ్బులు ఇస్తాడన్న ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు సో మరోవైపు టీఆర్ఎస్ సో ఇక్కడ పార్టీలు ఏ పార్టీలు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి అనే దాని మీద కూడా కొంచెం జనరల్గా అడిగితే కూడా కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ పార్టీ పేరు చెప్తున్నారు సో బీఎస్పీ అభ్యర్థి కూడా ఉన్నట్లు వాడు ప్రజలు గుర్తించరు సో ఈ రెండు పార్టీలు పైసలు ఇచ్చే పరిస్థితులు లేవనేది ప్రజలు కూడా గుర్తించరు సో ఏదైనా డబ్బులు వస్తే రాజగోపాల్ రెడ్డి నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తాయని చెప్పి నమ్ముతున్నారు మరి ఏంది డబ్బులు తీసుకొని మరి ఓట్లేస్తారా ఆ పార్టీకి అని కూడా కొన్ని అడిగాను అడిగితే అక్కడ ఉన్న పరిస్థితి అంటే డబ్బులు తీసుకుంటామండి ఇప్పుడు డబ్బులు మేమేమి అడుగుతలేము డబ్బులు పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మేము డబ్బులు అడగట్లేదు వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు వాళ్ళే మా దగ్గరికి వచ్చి మీకు డబ్బులు ఇస్తాము మీటింగ్కి రండి అని చెప్పి డబ్బులు ఇస్తున్నారు సో రేపు ఎలక్షన్లు కూడా డబ్బులు ఇస్తున్నారు బాహటంగా చెప్తున్నారంట అక్కడ ఉన్న వచ్చిన లీడర్స్ కానీ డబ్బులు ఇస్తాం మాకు ఖచ్చితంగా వేయాలి ఇంత డబ్బు ఇస్తాం అని చెప్పి ఏదో సమ్ అమౌంట్ చెప్తున్నారట సో ఇస్తే తీసుకుంటామండి అంటే మరి ఇచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తారా ఏదంటే మేము డబ్బులు తీసుకుంటాం మా ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తామని చెప్తున్నారు అక్కడ అంటే సర్వే చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అవును సో సో వీళ్ళు ఎవరికి ఇస్తారు అనేది కూడా కొంత కొంత డౌట్గా ఉంది సో మరి ఈ విధంగా డబ్బులు తీసుకుంటాం మేము ఎవరికి మా ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రకరకాలుగా మనం ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే నేను మర్రిగూడ మండలము అదేవిధంగా నాంపల్లి మండలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక లెక్క చేసిన చేస్తే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే సో నెక్ టు నెక్ పార్టీలు అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నెక్ టు నెక్ ఒక ఫైట్ నడుస్తుంది బీజేపీ ఈ థర్డ్ ప్లేస్లో ఉంది అక్కడ ఈ రెండు మండలాల్లో చూసి థర్డ్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా కూడా థర్డ్ ప్లేస్లో ఉంది నేను చేసినంత కూడా అంటే ఇదే ఉంటుందని నేను చెప్పను ఓకే డే టు డే మారుతుంది అంటే ఇప్పుడు మన షేర్ మార్కెట్లో ఇట్లా మన షేర్స్ పడిపోతే చూడు డే టు డే మారే పరిస్థితి కూడా ఆ పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి టీఆర్ఎస్కు ఉన్న వేరియేషన్ ఏం కనపడుతుందంటే ప్రజల నుంచి ఈ రెండు పార్టీలకు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఓకే బీజేపీకి టీఆర్ఎస్కు సో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి మీరు ఏమీ చేయలేదు అనే ప్రశ్న ప్రజల నుంచి ఉత్పన్నమవుతుంది ఓకే సో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మీరు కూడా ఏం చేశారు గ్యాస్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ ఇవి పెరిగినాయని చెప్పి ఈ రెండు పార్టీలకు ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సో ఒక కాంగ్రెస్ పార్టీ ఇటు బీఎస్పీ పార్టీకి మాత్రం ప్రజల నుంచి క్వశ్చన్ రేజ్ కావట్లేదు సో ఆ పార్టీలు అధికారంలో లేవు కాబట్టి వారికి అయితే అందుకోసం ఇక్కడ డిఫరెంట్ కనపడుతుంది రెండు పార్టీలు